వెల్కమ్ టు తెలుగు 70mm నేను మీ అంజలి yes sir so basically గా మన ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ కూర్చున్న అబ్బాయి మాత్రం నిజంగా చెప్పాలంటే వెరీ టాలెంటెడ్ రియాలిటీ షోస్ కావచ్చు వెబ్ సిరీస్ కావచ్చు సినిమాలు కావచ్చు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే అందులో ఇన్వాల్వ్ అయిపోయి బాగా చేస్తాడన్నమాట సో హి ఇస్ చక్రధర్ సో నాకైతే తమ్ముడు తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ తమ్ము ఎలా ఉన్నావు హాయ్ అక్క బాగున్నా మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఓకేనా కంగ్రాట్యులేషన్స్ బాగా సినిమాలు చేస్తున్నావు బ్యాక్ టు బ్యాక్ చూస్తున్నా అసలు ఎలా స్టార్ట్ అయ్యింది నీ జర్నీ చెప్పు నా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే యాక్చువల్ చిన్నప్పటి నుంచి స్కూల్లో ఇట్లా ప్రోగ్రామ్ చేస్తా అది ఇంట్రెస్ట్ ఒకరోజు ఇట్లనే ఇగో మమ్మీ వాళ్ళు ఏమంటారు ఈసీఎల్కి వెళ్ళారు ఈసీఎల్కి వెళ్తే నన్ను ఒకరోజు తీసుకెళ్ళారు లోబో లోబో ఉంటారు లోబోనా లోబో గారు ఆయన షాప్ ఉండేది ఈసీఎల్లో నేను ఆ షాప్ ముందుకు వెళ్ళి నడుచుకుంటూ పోతున్నా ఆయన చూడంగానే ఆ లోబో భయ అన్న దగ్గర పిలిచిండు పిలిచి నాతో చేస్తావా యాంకరింగ్ అన్నాడు చేస్తా అని చెప్పిన చేస్తా అని చెప్పినప్పుడు సరే నాలాగానే సేమ్ హెయిర్స్టైల్ తీసుకుని రా నేనే నేను తీసుకోవాలి చెప్పిస్తా అన్నాడు నెక్స్ట్ డే సేమ్ హెయిర్స్టైల్తో పోయినా వెళ్ళావు కూడా అమ్మని అడగలే నెక్స్ట్ డే వెళ్ళిపోయినా ఓకే వెళ్ళిపోయినాక ఆయననే బండి మీద తీసుకొని మామీది ఆఫీస్ తీసుకొని వెళ్ళిపోయాడు ఇక యాంకరింగ్ చేసినాం అంత సక్సెస్ అయింది నువ్వు లోబో గారితో కలిసి యాంకరింగ్ కూడా చేసావా నాకు నిజంగా తెలియదు విషయం ఎన్ని ఎపిసోడ్స్ చేసావు ఒక 3-4 చేసినా చేసావు సో అయితే లోబో గారికి థాంక్యూ చెప్పాలన్నమాట కదా సో థాంక్యూ టు లోబో థాంక్యూ లోబో నా నీ వల్లనే ఈ స్టేజ్ కి ఇంకా ఎదుగుతున్నా యాక్చువల్ నువ్వు ఇచ్చిన అంటే ఇదే ఆయన వల్లనే నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ మూవీ చేయాలని వచ్చింది సూపర్ సో ఆ ఎపిసోడ్స్ అయిన తర్వాత పేమెంట్ ఏమైనా ఇచ్చారా నీకు అప్పుడు మనకి ఇంట్రెస్ట్ గా చిన్నప్పుడు 3rd క్లాస్ ఉన్నప్పుడు చేసిన 3rd క్లాస్ ఉన్నప్పుడు చేసో ఏం చేయించారు ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఆ హలో నమస్తే అది చెప్పించారు ఇంకా కాల్స్ వస్తాయి కదా కాల్స్ మాట్లాడిపించారు భయం అనిపించలే నీకు ఎప్పుడు ఎంత ఉంటది అప్పుడు ఏజ్ నీకు ఒక 8 ఇయర్స్ 8 ఇయర్స్ ఉంటుంది నీకు ఏజ్ అప్పుడే నువ్వు యాంకరింగ్ మొదలు పెట్టు ఇంకా మేము ఏముంటాం బచ్చాగాళ్ళం నీ ముందు నాకు తెలిసి సో లోబో ఎలా ఉంటారు నీతో ఇప్పుడు ఓకేనా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారా ఇప్పుడు కొంచెం దూరం అయ్యిండు అంటే ఒక చిన్న లొల్ల అయింది నీకు అన్నక మా డాడీకి ఇంకా అన్నకి అచ్చా ఓకే ఓకే కనుక ఏడగాల్సిన మంచిగా పలకరిస్తాడు నేను కూడా పలకరిస్తాను పలకరిస్తారు మంచిగా ఉంటుంది సో అలా స్టార్ట్ అయ్యింది జర్నీ ఓకే బాగానే ఉంది మరి ఎందుకు అది కంటిన్యూ చేయలేదు ఎందుకు నువ్వు ఇక ఆయన విలువలేదు నేను పోలేదు అక్కడ నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇట్లా ఇట్లనే చేస్తుండాలా టీవీలో కనిపించాలా మూవీస్ తీయాలా అప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఆడిషన్లు పోవడం అవన్నీ చేసిన ఏం చెప్పు ఇంటికి వెళ్ళి ఏం చెప్పిన అంటే లోబానా తీసుకోవడం లోబానా మసాలం మా ఇంటికి కూడా వచ్చిండు ఓకే ఏంటి మీ ఫ్రెండ్సా లేకపోతే నీకేమైనా రిలేషన్ అవుతారా ఏమవుతారు అన్న అవుతారు ఓన్ బ్రదరా జస్ట్ పరిచయం అన్న ఫ్రెండ్ ఫ్రెండ్షిప్లోనే అన్న బాగా సపోర్ట్ చేశారు నీకు ఓకే సో ఫర్ అంటే లైక్ ఈ మూవీ ఆడిషన్స్కి ఎన్ని మూవీ ఆడిషన్స్కి వెళ్ళి ఉంటావు అన్లిమిటెడ్ చెప్పలేను అవునా ఓకే ఎవరెవరు దానికి వెళ్ళావో గుర్తుందా పోని బాగా గుర్తుండిపోయిన ఒక ఆడిషన్ ఏదో చెప్పు అంటే చేసిన అన్నీ గుర్తుండలేదు కానీ మరి అంత ఏం లేదు కానీ ప్రతి దానికైతే ఏదో ఒక రిప్లై ఇచ్చింది వాళ్ళు రిప్లై ఇచ్చి ఆఫీస్కి పిలిచి సెలెక్ట్ అయినా అని చెప్పి కొంతమంది అయితే మోసం చేసిండ్రు పైసలు తీసుకొని పైసలు తీసుకున్నారా వాయమ్మో ఫోటోషూట్ కూడా చేపించిండ్రు ఫోటోషూట్ చేపించగానే మళ్ళీ వాళ్ళు ముంబై వెళ్ళిపోయారు ఓకే ఎంత ఎంత ఎన్ని పైసలు తీసుకున్నారు 10,000 కట్టిన 10,000 తీసుకున్నారు నువ్వు ఒప్పించి ఇప్పించేవాడివా ఇంట్లో నేను మాట్లాడి ఇట్లా ఫోర్స్ చేసిన రుబాబ్ చేసేటోడువా ఇవ్వండి నేను కనిపించాలి స్క్రీన్ మీద రుబాబ్ లేదు చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళే ఇచ్చిండ్రు అలా అలా ఎన్నిసార్లు మోసపోయా ఒకసారి ఆ తర్వాత బుద్ధి వచ్చిందా సో ఏది ఫస్ట్ ప్రాజెక్ట్ ఏది నా ఫస్ట్ ప్రాజెక్ట్ సమ్మతమే మూవీస్ లో అయితే సమ్మతమే కిరణ భవరం గారిది కిరణ భవరం ఓకే సో ఎలా ఉంటుంది ఏంటి ఎలా వచ్చింది ఆఫర్ అసలు అది ఇట్లనే ఒకరోజు ఏమంటారు ఆడిషన్కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ అయినా ఇక మళ్ళీ రాదేమో అనుకున్నా కానీ ఒకరోజు కాల్ వచ్చింది ఆఫీస్కి రమ్మని నువ్వు సెలెక్ట్ అయిపోయినావు ఇట్ల ఇట్లా క్యారెక్టర్ ఉంటుంది ఎవరైనా పేమెంట్ మాట్లాడటం ఉంటే పేరెంట్స్ని తీసుకురా అని చెప్పిండ్రు పేరెంట్స్ తీసుకురా అంటే తీసుకెళ్ళినా తీసుకెళ్ళినాక ఇక అది నెక్స్ట్ డే షూట్ ఉంది అట్లా చెప్పేసి ఎన్ని రోజులు షూట్ చేస్తావు 2 డేస్ టూ డేస్ చేసావా కిరణ భవన్ గారు మాట్లాడతారా మాట్లాడతారు కానీ మంచిగా ఉంటుంది సెట్లో అందరితో ఉంటాం ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఉందా సమతమే టైంలో
మెమరీ ఏదైనా తమిళ యాక్టర్ రాజేంద్ర సార్ ఉంటారు ఆయన మంచిగా క్లోజ్ గా కూసోని పక్కన కూసోని మాట్లాడారు ఎలా అసలు స్టార్ట్ అయ్యింది నిజాన్ని అంటే నువ్వు ఎన్నో ఆడిషన్స్ ఇచ్చావు బట్ అది యూట్యూబ్ కా లేకపోతే వెబ్ సిరీస్ కా సినిమాల కన్న విషయం పక్కన పెడితే నీకు ఫస్ట్ నిన్ను నువ్వు ఆన్ స్క్రీన్ చూసుకున్న ప్రాజెక్ట్ ఏది ఏ సినిమా ఆర్ సిరీస్ వాట్ బ్యాక్ బెంచెస్ వెబ్ సిరీస్ ఉంది తేజ్ ఇండియా ఛానల్ యూట్యూబ్ లో వాళ్ళు వి నాకు మస్ట్ సపోర్ట్ చేసిండు అట్లనే క్యాస్ట్ పంపించిన గర్ల్స్ ని కాలేజ్ గర్ల్స్ ని స్టూడెంట్స్ ని పంపిస్తే ఇక నేను పంపించావా నేను పంపించా ఓకే డన్ చెప్పు నేను పంపిస్తే వాళ్ళు ఏమన్నారు ఒకరోజు నేను సెట్ కెళ్ళా సెట్ కెళ్ళి ఆయే అందరితో మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే నీకు కూడా క్యారెక్టర్ ఇస్తా చేస్తావు అన్నాడు ఓకే ఆ చేస్తా అన్నా అని చెప్పిన మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత సెట్ కి వెళ్ళిరు డైరెక్ట్ యాక్టింగ్ చేపించేసిన ఎపిసోడ్ 7 లో చేసేసిన చేసేసో ఫస్ట్ కదా అది బ్యాక్ బెంచెస్ ఫస్ట్ ఆ తర్వాత సమతమే ఆ తర్వాత ఇంకేమన్న సిరీసెస్ చేసావా ఇంకా అదే ఇక తేజ్ ఇండియాలో కంటిన్యూ చేస్తున్నా నేను ఇప్పుడు తేజ్ ఇండియాలో కంటిన్యూ చేస్తున్నా ఏ సిరీస్ చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళ సిద్ధు బికామ్ అని వస్తుంది దాంట్లో కూడా రమ్మని చెప్పారు కొన్ని మూవీస్ కూడా చేసినా ఇడింబా హిడింబాలో అసలు మనోడ ఎంట్రీ అద్దరిపోతుంది అసలు నీకు భయం అనిపించలే అంత నాకు తెలిసి పైనుంచి దూకే వెనకతల నుంచి వచ్చి పట్టుకున్నావా వెనకతల నుంచి వచ్చి పట్టుకున్నావు కదా అసలు ఆ బ్లాక్ అంతా పూసేసి ఏంటి అసలు అందులోకి ఎలా వచ్చింది ఆఫర్ అందులో చందు క్యాస్టింగ్ క్లబ్ అని మా ఇంటి దగ్గర ఉంటాడు చందు సార్ ఆయన పంపించాడు ఎలా అనిపించింది నీకు అసలు తెలుసా హిడింబా స్టోరీ ఏంటో అంటే చేస్తున్నప్పుడు కాదు అయ్యాకైనా చూసావా ఎలా అనిపిస్తుంది ఆ ఒక్క రోజు షూట్ డే చూసినా తర్వాత మూవీ చేసినాక మస్త్ అనిపిస్తుంది ఎన్ని షాట్స్ తీసుకున్నా వన్ డే మొత్తం అయ్యింది నువ్వు ఎన్ని టేక్స్ తీసుకున్నా నేనా నేను సింగిల్ టేక్ చేసాను అయ్యా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేసుకోండి అయ్యా థంబ్నైల్ మనకి కాదు హిడింబా చాలా మంచి ప్రాజెక్ట్ అశ్విన్ అన్న వచ్చేవారా అశ్విన్ అన్న సెట్ కి వచ్చేయండి సాయంత్రం వచ్చారా ఏమన్నారు నేను చూసి కలిసి ఏమన్నారు ఇంత ముందు కూడా పరిచయం అయ్యిండు ఎప్పుడంటే యాక్చువల్లీ నేను ప్రదీపన్నతో ఎక్స్ప్రెస్ రాజా షోలో చేసిన కంటిన్యూస్ స్కిట్లు చేసినప్పుడు ప్రదీపన్న ఏం చేసిండు మంచిగా దగ్గర తీసుకొని ఇంకా అన్న నాకు ఏమైనా పేరు పెట్టంటే నాంపల్లి నరేష్ అని పేరు పెట్టిండు యాంకర్ ప్రదీపన్న సో ఇక ఆయన నచ్చి ఏం చేసిండంటే వాళ్ళ అంటే వాసన్న అని ఉంటాడు అసిస్టెంట్ తెలియదు కానీ వాసన్న అని ఉంటాడు ఆయన కొంచెం టచ్లో ఉంటే చెప్తా షోకి రమ్మని చెప్పిండు ప్రదీపన్న చెప్పించిండు ఓకే అయితే అప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఇట్లా ఆడియన్స్ లో కూర్చున్నా నేను కూర్చున్నప్పుడు ఓంకార్ అనే అశ్విన్ అనే వీళ్ళందరూ వచ్చారు అవిక గోర అక్క కూడా వచ్చింది ఆమె వచ్చినప్పుడు ప్రదీపన్న ఏం చేసినంటే నన్ను స్టేజ్ మీద గెలిచిండు ఓకే పిలిపి స్టేజ్ మీద గెలిచినాక పాట పాడమని చెప్పిండు నిన్ను పాట పాడి హీరోయిన్ ఇంప్రెస్ చేసిన ఏ పాట పాడారు ఉండిపోరాదే ఒకసారి పాడు ఇప్పుడు రాదు ఓకే హీరోయిన్ ఇంప్రెస్ చేయగానే అశ్విన్ అన్న అంటే అశ్విన్ అన్న అనుకుని ఇడేం హీరోయిన్ ఇంప్రెస్ చేస్తున్నాను అప్పుడు అట్లా పరిచయం అయిన అశ్విన్ అన్న ఇడింబా సెట్కి వచ్చినప్పుడు అప్పుడు ఆయన అంటే అరే ఆయన బాగున్నావు గుర్తుపెట్టారు అయితే పర్లేదు అయితే